ఉద్యోగుల ఐక్యత అమలు చేయాలి. సీఎం జగన్ ప్రకారం అమలు చేయాలి. పల్లెలను అమలు చేయాలి. అమలు చేయాలి. సీఎం జగన్ ప్రకారం అన్ని కార్యక్రమాలు అమలు చేయాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు చదువుకుని వచ్చిన వాళ్ళు లోపల రావడం తెలియదు మీకు? చట్ట విధానం తెలియదా? వచ్చారా? ఆపరేటర్ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. ఇవాళ జరిగిన సిట్ ఆపరేటర్ నియామకాలను రద్దు చేయాలి. నా పేరు తేళ్ల అంజయ్య. ఏపీ ఎలక్ట్రిసిటీ బహుజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, విజయవాడ, కృష్ణా జిల్లాను కలిపి సిపిడిసిఎల్ అనే కంపెనీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంపెనీ సీఎండి గారు ఉద్యోగుల్ని అంతర్గతంగా బదిలీ చేసుకోమని చెప్పి 1/7/2020 నాటికి ఎవరికైతే ఒక్కొక్క సీట్లో 2 సంవత్సరాల సర్వీసు పూర్తి చేశారో వాళ్ళందరినీ ఇంటర్నల్గా బదిలీ చేయమని ఒక ఆర్డర్ ఇచ్చాడు. బట్ ఆర్డరు 3 జిల్లాలకి వర్తిస్తుంది. అయితే కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ అమలు చేయలేదు ఇంతవరకు. మరి ఒంగోలు జిల్లా ఎస్సీ గారు మాత్రం ఆ ఉత్తర్వులను అమలు చేసి ఉద్యోగస్తు అందరినీ ఇంటర్నల్గా కొంతమందిని కాదని ప్రతిమంలో బదిలీ చేశాడు. ఆ బదిలీ చేసిన వాటిలో ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులను ఏరి కోరి నాన్ ఫోకల్స్ కేసాడు. అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళని మెయిన్ పోస్టులు అంటే కాస్త రెస్పెక్టబుల్ సీట్లలోకి తీసుకొచ్చి ఓసీ అభ్యర్థుల్ని నియమించుకొని అదే రెస్పెక్టబుల్ సీట్లో పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన ఉద్యోగులను ఎత్తి నాన్ పోకలో సీట్స్ డమ్మీ సీట్లు వేయటం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ గత 19వ తారీఖు నుంచి లంచ్ అవర్ ధర్నాలు చేస్తూ మన ఎస్సీ ఆఫీస్ ముందు కార్యక్రమాలు చేశాం. దానికి జిల్లా ఎస్సీ గారు ఏమాత్రం స్పందించలేదు. దట్టు ఆ జిల్లా ఎస్సీ గారు ఎఫ్ఎస్సీ డ్యూటీ చేస్తున్నాడు ఇక్కడ. ఆయన యాక్చువల్గా డిపిఈ అని టెఫ్టెన్ ఆఫ్ ఎనర్జీ పట్టుకునే కేసులకు సంబంధించిన ఎస్సీ విజయవాడ అయింది. ఆయన్ని ఇక్కడ ఇన్ఛార్జ్ చేశారు. ఇన్ఛార్జి హోదాలో ఉన్నాయని ఇలాంటివి చేయకూడదు. రెగ్యులర్గా అపాయింట్ అయినటువంటి వాళ్ళే చేయాలి. దాన్ని కూడా ధిక్కరించి అధికారం ఉందనే దీంతో మాకు ఎదురేలేదనేటువంటి దీంతో శివప్రసాద్ రెడ్డి గారు ఇష్టానుసారం అందరినీ బదిలీ చేశారు. దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఒకటి. దాంతోపాటు 1 సంవత్సరం కాలంగా ప్రభుత్వం ఏర్పడ్డ రోజు నాటి నుంచి ఈ రోజు వరకు షిఫ్ట్ ఆపరేటర్ వేకెన్సీలు మన డివిజన్స్లో కానీ జిల్లాలో కానీ కొన్ని 100 వేకెన్సీలు ఖాళీలు ఉండిపోయినాయి. అట్లాగే వాటిల్ని ఈ మధ్యన ఫిలప్ చేసుకోమని చెప్పి ఎస్సీ గారు అందరూ డీఈలకి చెప్పడం జరిగింది. దానికి ఏది ప్రాతిపదిక తీసుకున్నాడంటే ఎమ్మెల్యేలు ఎవరిని చెబితే వాళ్ళనే నియమించేసుకోండి, ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ మీరు పాటించొద్దని చెప్పి ఆయన మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. దాని మేరకు ఈరోజు షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు విపరీతమైనటువంటి ఖరీదు పెట్టి కొనుక్కొని డబ్బున్నోళ్ళు ఆపరేటర్లుగా చేరిపోతున్నారు. డబ్బు లేని నిరుద్యోగులు అలాగే పేదలైనటువంటి వాళ్ళు ఆ ఉద్యోగాల దరిదాపులు కూడా రాలేకపోతున్నారు. ఆ కాస్ట్ భరింప 40 గానంత కాస్ట్ని పెంచేశారు. ఒక్కొక్క పోస్టుకు 10 లక్షల రూపాయలు మరి ఎవరు తీసుకుంటున్నారో తెలియదు. 10 లక్షల మార్కెట్లో మాత్రం
రేట్ పెరిగిపోయింది ఆ విధంగా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు అంటున్నారు అక్కడ ఎమ్మెల్యే వాళ్ళ ఆఫీస్ నుంచి ఎస్సీ గారికి ఫోన్ వస్తుంది ఆయన ఆ పేరుని డీఈకి రికమెండ్ చేస్తున్నాడు ఆ విధంగా వాళ్ళు నియామకాలు చేసుకుంటున్నారు అసలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది రోస్టర్ పాయింట్ పాటించాలి వీటన్నిటిని కూడా మీరు తౌచ తప్పక అమలు చేయాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న అధికారి మీరు దాన్ని మీరు ఎందుకు సార్ అమలు చేయట్లేదు అంటే అవన్నీ నాకు తెలియదు పొలిటికల్ ఎవరు ఏం చెప్తే అదే నేను చేసుకొని పోతాను నాకు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ వర్తించమన్నట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది ఇక గత్యంతరం లేక రాజ్యాంగబద్ధమైనటువంటి ఉన్నత స్థాయి అధికారి అయినటువంటి కలెక్టర్ గారికి మా మరవ వినిపించుకుందామని చెప్పి ఈ రోజున రావడం జరిగింది వారికి ఒక మెమరాండం ఇస్తాం వారు ఆ యొక్క రాజ్యాంగ హక్కుదారుగా పరిరక్షకుడుగా మా ఎస్సీ గారిని పిలిచి ఈ రూల్ ఆఫ్ రిజర్వేషను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రిజర్వేషన్ ప్రకారం రూల్ షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు కూడా ఇవ్వమనే ఉత్తర్వులు ఉన్నాయి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది ఆ ఆర్డర్స్ను కూడా కత్తిరోజు రాజని మీరు ఏ విధంగా చేయడం కరెక్ట్ కాదని ఆయన మందలించి ఆ జరిగినటువంటి నియామకాలను షిఫ్ట్ ఆపరేటర్ నియామకాలన్నింటినీ రద్దు చేసి పారదర్శకంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా కానీ పేపర్ నోటిఫికేషన్ ద్వారా కానీ ఇచ్చి మెరిట్ నిరుపేదలు ఉన్నవాళ్ళకి న్యాయసమ్మతంగా పారదర్శకంగా సెలెక్ట్ చేసి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మేము ఈరోజు కలెక్టర్ గారికి మెమోరియం ఇవ్వటం జరుగుతుంది మిత్రులారా.